హలోండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చాలామంది చూస్తుంటే మలబద్ధకంతో చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ మలబద్ధకం అంటే ఏంటి, దీనికి కారణాలు ఏంటి, ఈ మలబద్ధకాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు మనకు కలుగుతాయి, అండ్ దీన్ని అరికట్టడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మలబద్ధకం, దీన్నే మనం కాన్స్టిపేషన్ అంటుంటాం. చాలామంది మామూలుగా యూజువల్గా చూసుకుంటే కనుక బోయిల్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో ఆ బోయిల్ హ్యాబిట్స్ చూసుకుంటే కనుక ఒకసారి కానీ రెండుసార్లు కానీ మూడుసార్లు కానీ పోయి ఎవాక్యుయేట్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ మోషన్ పోవడానికి, ఒకసారి కాకుండా మూడు నాలుగు సార్లు పోవడానికి కూడా మనము కాన్స్టిపేషన్ కిందనే తీసుకుంటాము. కొందరు ఓన్లీ ఒకటేసారి వెళ్తారు కానీ సగమే ఎవాక్యుయేట్ చేస్తారు, మిగతా సగం లోపలనే ఉండిపోతుంది. దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్గా తీసుకుంటాము. అంతేకాకుండా మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, హార్డ్ మోషన్ పోవడం, గట్టి మోషన్ పోవడం, ముక్కి ముక్కి పోవడం, దీన్ని కూడా మనం కాన్స్టిపేషన్గా తీసుకుంటాం అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే మలబద్ధకం ఉండడం వల్ల ఎక్కువసేపు టాయిలెట్లో స్పెండ్ చేయడం టైము, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, ఎక్కువ ముక్కడం వలన అక్కడ ఉన్న మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో, మోషన్ పోయే ద్వారం అనేది మొత్తం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు ఏవైతే అవి ఉన్నాయో అవి రక్తనాళాలు సాగడం జరుగుతుంది. అంతేకాకుండా మోషన్ పోయే ద్వారం కట్ అయిపోవడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. వీటన్నిటినే మనము డిజీజ్గా మనం ఏదైతే చెప్పుకున్నాము, ఈ విధంగా కట్ అయిపోయింది అనుకున్నాం, కట్ అయిపోయిన దాన్ని మనము ఫిజర్ అని చెప్పి అంటుంటాము. అదే ఈ రక్తనాళాలు సాగడాన్ని ఏదైతే ఉందో దాన్ని పైల్స్గా మనం కన్సిడర్ చేస్తుంటాం అన్నట్టు. సో మోస్ట్ కామన్గా ఈ మలబద్ధకం ద్వారా వచ్చే డిజీజ్ ఏది అనుకుంటే కనుక దాని పేరే యానల్ ఫిషర్, ఫిషర్ ఇన్ యానో అని చెప్పి పిలుస్తుంటాం. ఫిషర్ అంటే ఏంటి, ఈ ఫిషర్ ఎవరిలో వస్తుంది అంటే ముఖ్య కారణం మలబద్ధకం ఒకటి, ఎక్కువ ముక్కడం వల్ల కావచ్చు, ఎక్కువ హార్డ్ స్టూల్ పోవడం వల్ల కావచ్చు, ఎక్కువ లార్జ్ స్టూల్ బల్కి స్టూల్స్ పోవడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. మనకు మామూలుగా మోషన్ పోయే ద్వారం ఈ రకంగా ఉంటుంది. ఈ మోషన్ పోయే ద్వారం చూసుకుంటే మనకు లిప్స్ లాకనే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది మోషన్ పోయే ద్వారం. సో మోషన్ పోయే ద్వారం ఏదైతే ఉందో ఒక లెవెల్ వరకే ఏమంటారు కాంట్రాక్ట్ అవ్వడము అండ్ డైలేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది, అంటే వ్యాకోచం సంకోచం జరుగుతుంటుంది, ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్ అయిన లెవెల్లోనే మనం మోషన్ అనేది పాస్ అవుతూ ఉండాలి. బట్ అట్లా కాకుండా మలబద్ధకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా ముక్కడం వల్ల ఈ మోషన్ పోయే స్ట్రెచ్చింగ్లో మోషన్ పోకపోవడము కాకుండా ఇంకా గట్టి మోషన్ పోవడం వల్ల ఇదంతా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. మోషన్ ద్వారానే మొత్తాన్ని చీల్చుకుంటూ ఉంది. మనం ఇప్పుడు ఎప్పుడైనా గట్టిగా నోరుతోటి అరిచినాం అనుకోండి, గట్టిగా నోరు పెద్దగా తెరిచినాం అనుకోండి, ఎట్లయితే కట్ అయిపోతుందో ఆ రకంగా మనకు మోషన్ పోయే ద్వారం దగ్గర కూడా కట్ అయిపోతుంది అన్నట్టు. ఆ కట్ అయ్యే దాన్ని మనం ఫిజర్ అంటాం. ఆ కట్ అయిన చోట యూజువల్గా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఒకసారి రప్చర్ అయిపోవడము, దానివల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడము. ఈ బ్లీడింగ్ కూడా టూ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది. కొందరికి మోషన్ స్టార్టింగ్లో బ్లడ్ పడుతుంది, తర్వాత స్ట్రీక్స్ లాగా మోషన్ అంతా రక్తం పడుతుంది. ఇంకా కొందరికి మోషన్ అంతా అయిపోయిన తర్వాత కమ్మూడంతా చిట్లినట్టుగా ఒక స్పట్టర్లాగా మొత్తం చిట్లినట్టుగా ఉంటుంది కొందరికి. సో ఈ రకంగా కూడా ఉంటుంది. ఈ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా హార్డ్ మోషన్ పోయిన వాళ్ళకి, ఇట్లా ఫిజర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే విపరీతమైన మంట, నొప్పి, బర్నింగ్ సెన్సేషన్, ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మనం ఏ పని చేయాలనుకున్నా కానీ, ఏం చేద్దామనుకున్నా కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా మోషన్ పోయే ద్వారం దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ స్పింక్టర్ జస్ట్ ఇలా పట్టుకొని వదలడం చేయడం వల్ల కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పెయిన్ అనేది సఫర్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, తినాలి అంటే మళ్ళీ భయం, మళ్ళీ నెక్స్ట్ మోషన్ ఎక్కడ వస్తుందో అని చెప్పేసి, నెక్స్ట్ మోషన్కి వెళ్ళాలి అంటే విపరీతమైన మంట ఉంటుంది అని చెప్పి ఆ భయానికి మోషన్ పోవడాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ లోపలనే ఇంకా ఎక్కువ హార్డ్గా ఫామ్ అయిపోవడం వల్ల మోషన్ ఇంకా గట్టిగా రావడం జరుగుతుంది. ఆ కట్ అయిన చోటనే మళ్ళీ కట్ అయిపోవడము అట్లా అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ కట్టైన చర్మాన్ని మెల్లగా బాడీ ఏం చేస్తుంది అంటే ఎక్కడైనా కట్ అయిన ఆ చర్మాన్ని, ఆ కట్ అయిన ప్లేస్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లా పూడ్చడానికి అక్కడ ఉన్న చర్మము గ్రోత్ అయిపోవడం వల్ల స్కిన్ ట్యాగ్స్ అంటుంటారు. చాలామంది ఈ స్కిన్ ట్యాగ్స్ని చూసి పైల్స్ అనుకుంటుంటారు, బట్ ఇవి జస్ట్ స్కిన్ ట్యాగ్స్. ఆ స్కిన్ అనేది ఎలాంగేట్ అయిపోయి దాన్ని మూయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ రకమైన ఫిషర్ ఉన్న వాళ్ళకి ముఖ్యమైన సిమ్టమ్స్ ఏముంటాయంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది. అండ్ రెండో ముఖ్య సిమ్టమ్ ఏముంటుందంటే విపరీతమైన మంట, నొప్పి, విపరీతమైన పెయిన్ ఉంటుంది. అండ్ మూడవది సమ్టైమ్స్ అంటే అందరికీ అని కాదు, కొందరికి బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది ఇందులోకి వెళ్ళి. సో నెక్స్ట్ టైం మోషన్ వెళ్ళాలంటే భయం అనేది ఉంటుంది. ఇది ఒకరోజుతో తెగేది కాదు, ఎందుకంటే డైలీ మోషన్ వెళ్ళాలి కాబట్టి ఈరోజు పోయిన తర్వాత కొంచెం హీల్ అవుతుంది అనగానే మళ్ళీ నెక్స్ట్ మోషన్ పోయేటప్పుడు మళ్ళీ అది కట్ అయిపోవడం జరుగుతుంటుంది. ఇట్లా క్రానిక్గా అంటే కట్ అయ్యి మళ్ళీ హీల్ అవ్వడం, కట్ అయ్యి హీల్ అవ్వడం, ఇట్లా చేయడం వల్ల అది
అక్యూట్ ఫీజర్ నుంచి అంటే ఇప్పుడే వచ్చిన ఫీజర్ నుంచి క్రానిక్ అంటే ఇంకా అది అలాగే ఉండిపోతుంది అన్నట్టు. క్రానిక్ ఫీజర్ అనేది అలాగే కట్ అయిపోయి ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా గట్టి మోషన్ పోయినప్పుడల్లా బ్లీడింగ్ పడడం, నొప్పి కావడం, మళ్ళీ పూడ్చుకోవడం ఇట్లా జరుగుతుంది. దీన్నే మనం ఫిజర్ ఇన్ యానో అంటుంటాం. ఇట్లా ఫిజర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా దీనికి కారణమైన మలబద్ధకాన్ని మనము ట్రీట్ చేసుకోవాలి. సో మలబద్ధకాన్ని ట్రీట్ చేసుకోవాలంటే హై ఫైబర్ డైట్, పీచు పదార్థాలు తినడం ఇట్లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. పీచు పదార్థాలు తినడము, ఎక్కువ వాటర్ తీసుకోవడము, ఫ్రూట్స్ ఎక్కువ తినడము, ఆకుకూరలు ఎక్కువ తినడము, ఈ ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నూనెలో వేయించిన ఐటమ్స్ తక్కువ తినడము, నాన్ వెజ్ని కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తక్కువ తినడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ని ఏదైతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల మలబద్ధకాన్ని ట్రీట్ చేసుకుంటాం. రెండో కారణం ఏదైతే కట్ అయిందో ఆ కట్ అయింది హీల్ అవ్వాలి. హీల్ అయింది కావాలంటే ఇమ్మీడియట్గా సిజ్ బాత్ చేయడము, అంటే ఒక టబ్బులో తీసుకుని టబ్బులో వేడి నీళ్లు ఇంత బెటాడిని వేసుకుని అందులో కూర్చోవడము, స్ప్రింక్లర్ని పట్టుకొని వదిలేసినట్టుగా మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో ఆ రకంగా పట్టుకొని వదలడం వల్ల ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోయి మజిల్ కూడా స్పాజం తగ్గుతుంది. ఎందుకంటే ఇట్లా గట్టిగా హార్డ్గా పట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న కండరాలంతా టైట్ అయిపోతే స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో మనం స్విచ్ బాత్ చేయడం వల్ల స్పాజం రిలీఫ్ అయిపోతుంది. సో మోషన్ ఈజీగా వెళ్తుంటుంది అన్నట్టు. ఆ మందు అంతా పోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేసినా కానీ కొందరికి సింప్టమ్స్ రిలీఫ్ కావు. ఎందుకంటే వాళ్ళు క్రానిక్ ఫీజర్లో ఉంటారు, కొందరికి అక్యూట్ ఫీజర్ ఉండి విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇట్లాంటి సింప్టమ్స్ వాళ్ళకి కనుక ఈ స్విచ్ బాత్ చేసినాము, ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసినా కానీ, లోకల్ అనస్థెటిక్స్ ఆయింట్మెంట్ అప్లై చేసినా, స్కిన్ అనస్థెటిక్స్ అయినా కానీ తీరట్లేదు అంటే వాళ్ళకు చిన్న లేజర్ సర్జరీ చేస్తే సరిపోతుంది. దాన్నే మనము లేజర్ స్ఫింక్టరాటమీ అంటాం, లాటరల్ స్ఫింక్టరాటమీ అంటుంటాం. అంటే అక్కడ ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇమ్మీడియట్గా దగ్గరికి అయిపోతుంది. తెలియకుండానే, మనకు తెలియకుండానే బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి అది దగ్గరికి అయిపోతుంది మోషన్ పోయే ద్వారా. సో మోషన్ వెళ్ళాలంటే మనం భయం అవుతుంటుంది, మనం రిలీజ్ అవ్వదు అన్నట్టు ఆ పెయిన్ ద్వారా. సో మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని కండరాలని ఏదైతే ఉందో ఆ కండరాలని కట్ చేయడం జరుగుతుంది. కట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మోషన్ కెనాలు దూరం అయిపోతుంది. దూరం కావడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా మనం పాస్ చేయగలుగుతాం. ఎటువంటి ముఖ్య అవసరం లేకుండా మోషన్ అనేది పాస్ అయిపోతుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా పాస్ అవుతుందో ఆ కట్ అయిన ప్లేస్ కూడా ఈజీగా హీల్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్నే మనము ఫిజర్ ఇన్ యానో అంటాం. దీనికి ముఖ్య శస్త్రచికిత్స ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది కోత, ఎటువంటి కోత లేకుండా కేవలం లేజర్ ద్వారా ఏవైతే ఫైబర్స్ని కట్ చేయాలో ఈ ఫైబర్స్ని కట్ చేయడం, ప్రిసైజ్ అంటే ఎన్ని కట్ చేయాలో అన్నీ కట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కోత కుట్లు ఉండవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది విదిన్ 6 అవర్స్లో. ఎందుకంటే ఇది అనస్థీషియాలో చేయాలి కాబట్టి 6 అవర్స్లో డిశ్చార్జ్ చేసిన వెంటనే ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు డ్యూటీకి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ మళ్ళీ రాకుండా, ఎందుకంటే ఇది వన్ టైం సొల్యూషన్ కాదు. మనం సర్జరీ చేసినాం, సర్జరీ చేశాక ఎంతో అంత వెడల్పు చేసినాం, ఆ వెడల్పు చేసిన దానిలో మోషన్ పోవాలి. సో సర్జరీతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చూసుకోవడము 100% చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ అయిపోయింది నేను ఏదైనా తినొచ్చు, నేను ఎట్లన్నా మోషన్ పోయినా నాకు ఏం కాదనుకోవడానికి కాదు. ఇది లైఫ్ టైం ఇది కాబట్టి, కాంప్లికేషన్ కాబట్టి మనం లైఫ్ టైం మాడిఫికేషన్స్ అనేది కూడా చేసుకోవాలి. సో హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా పాస్ అవుతుందో అప్పుడు ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి ఫీజర్ ఉండదు. ఎప్పుడైతే మోషన్ హార్డ్గా పోతుందో అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఎవరికైనా మీలో ఈ రకమైన ఫిజర్ ప్రాబ్లము, బ్లీడింగ్ పడుతుంది మోషన్లో, మోషన్ హార్డ్గా పోతుంది అంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి చిన్న లేజర్ సర్జరీ చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.